పట్టాల సంఘాల్లో పనిచేస్తున్న వీవోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని వీవోఏల సంఘం జిల్లా నాయకుడు మహేష్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వీవోఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా వీవోఏలు మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వం వీవోఏలకు కనీస వేతనం 20,600 రూపాయలు అందించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలు ఇవ్వడంతో పాటు పనిభారంతో వీవోఏల జీతాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతుందని ఆరోపించారు. గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్ణీత సమయ పాలన లేకున్నా నిరంతరం కష్టపడుతూ 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం తమను గుర్తించడం లేదంటూ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని వెలుగు సమైక్య కార్యాలయం వద్ద వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 రోజులుగా వీవోఏలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వీవోఏలకు ప్రతి నెల రావాల్సిన 3,900 వేతనంతో పాటు నిత్యావసర సరుకులు కూడా రావడం లేదంటూ వాపోయారు. వీవోఏలకు ప్రభుత్వం కనీస వేతనం 26,000 పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీవోఏల సమస్యలు పరిష్కరించాలని లేని ఎడల సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కొండపాక మండల కేంద్రంలోని వీవోఏలు 11 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి 3,900 రూపాయలు కనీస వేతనం ఇస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ కుటుంబాలు బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎట్టి చాకరీ చేయిస్తూ ఉంది, వీవోఏలతోటి ఎట్టి చాకరీ చేయించుకుంటూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వీవోఏల తరఫున. ఎందుకంటే వాళ్ళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్లకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, బీమా సౌకర్యం కల్పించాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ప్రమాద బీమా జరిగితే 10 లక్షలు ఎక్స్గ్రెస్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ గుర్తింపు కార్డులు అనేది ఇవ్వాలి. అలాగనే వాళ్లకు ఏదైతే ఈ గ్రూపుల దగ్గర డబ్బులు అడుగుతూ ఉన్నారో ఆ డబ్బులు కాకుండా ప్రభుత్వమే వాళ్ళకు ఒక స్కేల్ అనేది ప్రకటించాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 2,000 జీతం ఉండేది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా జీవితాలు మారుతాయని మేము ఉద్యమాలు చేసి మా గ్రామ సంఘంలో ఉన్న సభ్యుల నుంచి పోరాడి చేసి ఈరోజు మా తెలంగాణ మాకు వచ్చే బంగారు భవిష్యత్తు చూసుకుంటామంటే ఈరోజు మేము రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు గత ప్రభుత్వం 2,000 జీతం ఇచ్చినప్పుడు గత 14 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నుండి 3,900 రూపాయలు అంటే నిత్యావసరం వాళ్ళు ఇచ్చే ఈ జీతము మా ప్రయాణ ఛార్జీలకు కూడా అయితే మాన్యువల్గా పనిచేసినప్పుడు మంచిగా 8-9 గంటల వరకు మా పనులు కంప్లీట్ చేసుకుని ఉండేటోళ్ళం. ఈరోజు ఆన్లైన్ వర్క్ అని ఒక్కొక్క రోజు మేము 12-1 గంటలకు ఏ గ్రేడ్లు ఉండాలి, మేము మంచి 100% ఉండాలి ప్రతి వీవో అని తెల్లదాక నిద్రలు మానేసి కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ మేము పనులు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు.